ఒకసారి రమణ్ తన ఆఫీస్ నుండి వస్తుండగా అరమే గాలలో తేలిపోతున్నది తుఫానుల సాగిపోతున్నది అమ్మాయితో సాగుతూ అరే నిన్న కాదు రేపు కాదు అరే ఎప్పుడు నీ రజా. అప్పుడు ఇల్లు ఇంకా చేరుకోకముందే అనుకోకుండా తన కారు పాడవుతుంది. అతను బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతనికి అప్పుడే ఒక బస్ వస్తూ కనిపిస్తుంది. రమణ్ చాలా సంతోషిస్తాడు. అతను బస్ ఎక్కేస్తాడు కానీ టికెట్ తీసుకోడు. బస్ చాలా రద్దీగా ఉంటుంది. రమణ్ ఆలోచిస్తాడు, అరే ఈరోజు నీ టికెట్ కూడా తీసుకోను, బస్సు బాగా రద్దీగా ఉంది కదా, ఈ విషయం ఎవరు గమనించరు, నాకు కొంచెం డబ్బులు కూడా మిగులుతుంది కదా. అలా కండక్టర్ టికెట్ కోసమని వెనక్కి వెళ్తే రమణ్ ముందుకొచ్చేస్తాడు. కండక్టర్ ముందుకు రాగానే ఇతను వెనక్కి వెళ్తాడు. ఇలా అతను టికెట్ తీసుకోక చాలా సంతోషంగా ఉన్నాడు. కాసేపు అయ్యాక రమణ్కి అదోలా అనిపిస్తుంది. తననెవరో భయపెడుతున్నట్టుగా అనిపిస్తుంది. తనకి భయపడుతున్నట్టు అరుపులు వినిపిస్తాయి. కాసేపు అయ్యాక బస్ ఒక స్టాప్ దగ్గర ఆగుతుంది. అప్పుడు రమణ్ బస్ డ్రైవర్ని అడుగుతాడు, ఈ బస్సులో నాకు ఏదో భయంకరమైన శబ్దాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది ఈ బస్సులో? డ్రైవర్ అతనికి బస్ కండక్టర్ కథ చెప్తాడు. ఈ బస్సులో ఒకానొక సమయంలో ఒక కండక్టర్ని చంపేశారు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు? అది చాలా పాత విషయం. చాలా రోజుల క్రితం మా బస్సు అప్పుడు హిమాలయాల్లో తిరిగేది. అక్కడ ఒకరోజు రాత్రి బాగా చలిగా ఉంది. అదే సమయంలో దారి కూడా సరిగ్గా లేదు. ఎంతో కష్టపడి ఈ బస్సుని మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. అలాంటి ఒక సమయంలో ఏం జరిగిందంటే, నలుగురు దుండగులు మా బస్సులోకి దూరారు. దూరి గందరగోళం చేశారు. తిండి, మీ టికెట్ డబ్బులు బయట తిండి. కండక్టర్ టికెట్ డబ్బు అడగగానే వాళ్ళు ఇవ్వడానికి నిరాకరిస్తారు. ఈ విషయంపై కండక్టర్కి వాళ్ళకి మధ్యన వాదన జరుగుతుంది. అందరూ చాలా కోపంగా ఉన్నారు. మీరందరూ ముందు బస్సులోంచి బయటకు వెళ్ళండి, మీరు ఈ బస్సులో కూర్చోడానికి వీల్లేదు. అబ్బా ఏం చెప్పావు నువ్వు, నేను ఈ బస్సులోనే ప్రయాణిస్తాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఏం చేస్తారా మీరు, మీరందరూ కలిసి నన్ను కొడతారా ఏంటి? అరే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు, ఏమనుకుంటున్నావో ఏమో. ఒక్కటి ఇచ్చానంటే అటు ఇటు రెండైపోతావు ఏమనుకుంటున్నావు, చంపేస్తాంటారా? ఎక్కువ మాట్లాడుకు నా దగ్గర నువ్వు. ఫ్లూటో జింక ముందు పోదు, సింహం ముందర కాదు, అర్థమైందా? మర్యాదగా టికెట్ తీసుకో, లేదంటే పోలీసులకు పట్టిస్తానేమనుకుంటున్నావు. చల్ చల్. అలా నెమ్మదిగా గొడవ పెరిగి పెరిగి చాలా శృతిమించిపోతుంది. బస్ ఆపండి, ఈ దుండగులు బస్సులోకి ఎక్కేశారు. అది మాత్రమే కాదు, వీళ్ళు టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్నారు. ఆహా ఇప్పుడు ఈ బస్సు మా కంట్రోల్లో ఉంది, మర్చిపోయారా? ఇప్పుడు కానీ ఈ బస్సు ఒక్కసారి ఆగిందంటే మీ అందరు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఏమనుకుంటున్నారు? ఇదంతా చూసి మిగతా ప్రయాణికుల్లో భయం మొదలవుతుంది. వాళ్ళు అరవడం మొదలెడతారు, ఎందుకంటే వాళ్ళకి తమ ప్రాణంపై భయం పట్టుకుంటుంది. డ్రైవర్ ఆలోచనలో పడతాడు బస్ ఆపాలా వద్దా అని, ఎందుకంటే టికెట్ డబ్బుల కంటే ప్రయాణికుల ప్రాణం ముఖ్యం. అలా గొడవ పెరిగి పెరిగి ఆ దుండగులు కండక్టర్ని కత్తితో పొడుస్తారు. అప్పటి నుండి అతను భూతంలా మారాడు. ఇక అప్పటి నుండి అతని ఆత్మ ఈ బస్సులో ఉంటుంది. అది ఆ దుండగుల కోసం ఎదురు చూస్తుంది. ఇదంతా విని రమణ్ చాలా భయపడతాడు. అతను అడుగుతాడు, ఏంటి ఇదంతా నిజమేనా?
అవును ఇదే నిజం. అయితే ఆ దయ్యం నన్నెందుకు భయపెడుతుంది? అయినా నేనేం తప్పు చేశాను? బహుశా మీరు కూడా టికెట్ తీసుకోలేదేమో, అందుకే ఆ ఆత్మ మిమ్మల్ని కూడా భయపెడుతున్నట్టుంది. అవునవును, నేను కూడా ఇవాళ టికెట్ తీసుకోవడం మర్చిపోయాను. సారీ, క్షమించండి, ఏమనుకోవద్దు. నేనైతే ఇంక మీద ఎప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను, సరేనా? అయ్యయ్యో, బతికిపోయినరా. కొద్ది రోజుల తర్వాత ఆ భూతం ఉన్న బస్ అలా వెళ్తుంది. అప్పుడే ఆ నలుగురు దుండగులు ఆ బస్సులో ఎక్కేస్తారు. హాయ్ రే, హాయ్ జాంపండు రోయ్, చూడగానే నోరు రెరోయ్, ముద్దుగా ఏం పిల్లరో ఏం పిల్లరో, సొంతమైతే అంతకన్నా. బస్లో చాలా చాలా అల్లరి చేస్తారు, నవ్వుతూ అందరినీ వేధిస్తారు. ఇలా చూడండి, మీ నలుగురు టికెట్ తీసుకొని నాకు డబ్బులు ఇవ్వండి. చూడండి, వచ్చేసాడండి బాబోయ్, డబ్బులు వస్తే పెద్ద టికెట్ ఇస్తాడంట, ప్రజలారా చూడండి చూడండి. టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కండక్టర్ కి వాళ్ళకి మధ్య కాసేపు వాదన జరుగుతుంది. ఆ కండక్టర్ భూతం ఇదంతా వింటూ చూస్తూ ఉంది. ఈ నా శత్రువులు ఈరోజు నా చేతిలో చస్తారు. ఆ కండక్టర్ భూతమాత్మ ఈ కండక్టర్ లోపలికి వెళ్తుంది. అతని కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారిపోతాయి. పెద్ద పెద్ద పళ్ళతో భయంకరంగా మారిపోతాడు. అతని ముఖం చాలా వికృతంగా మారిపోతుంది. అతను పూర్తి భూతంగా మారిపోతాడు. అయ్యో, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏయ్, ఏంటి నీ మొహం అలా మారిపోయింది? నీ కళ్ళేంది అలా అయిపోయాయి? అయ్యయ్యో, భూతం, అయ్యయ్యో, ఈడ భూతం అలా మారిపోయాడే, మళ్ళీ చంపేస్తాడా ఏంటి? కాపాడండి కాపాడండి. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆ రోజు ఇదే బస్సులో మీరంతా కలిసి ఒక్కొక్కరుగా నన్ను పొడిచి పొడిచి చంపారు. అయినా నేనేం తప్పు చేశాన్రా? ఈ మనిషిలాగే ఆ రోజు కూడా నేను మిమ్మల్ని టికెట్ డబ్బులు అడగడమే పెద్ద పాపమా? కానీ మీరంతా నన్ను కలిసి పొడిచి పొడిచి చంపేశారు కదరా. కానీ ఈరోజు మిమ్మల్ని ప్రాణాలతో వదలను. అయ్యయ్యో, వదొద్దు, మమ్మల్ని ఏం చేయకు, మమ్మల్ని క్షమించు, ఇంకెప్పుడు ఇలా చేయము. ఈరోజు మీరు నా నుంచి తప్పించుకోలేరు. పారిపోండి, పరిగెట్టండి. ఎక్కడికి పరిగెడతారు? అయ్యో, వద్దు, మమ్మల్ని ఏం చేయకు, మమ్మల్ని వదిలేసాయి. అయ్యయ్యో, అయ్యో, వదిలేసాయి. బస్ వెళ్తూనే ఉంటుంది. భూతం దుండగులను విడిచిపెట్టదు, వాళ్ళని హింసిస్తుంది. అయ్యయ్యో, అయ్యయ్యో, ఏదో తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు, వదిలేసాయి, ఇంకెప్పుడు ఎలా చేయం. అయ్యయ్యో, మమ్మల్ని ఎక్కడి నుంచి వదిలేసాయి? లేదు, మిమ్మల్ని ఈరోజు వదిలే సమస్య లేదు. మిమ్మల్ని చంపితే కానీ ఈ శరీరంలో నుంచి నా ఆత్మకి విముక్తి దొరకదు. హోరున గాలి వీస్తుంది, జోరున వర్షం పడుతుంది, పిడుగులు కూడా పడతాయి. కానీ బస్సు ఎక్కడా ఆగకుండా అలా వెళ్తూనే ఉంటుంది. కాసేపు అయ్యాక బస్సు ఒక కొండ దగ్గర ఆగుతుంది. అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో భయంకరమైన అరుపులు, హోరు గాలి వీస్తుంది. పూర్తి నిర్మానుష్యంగా ఉంటుంది. ఇక ఆ కండక్టర్ భూతం ఆత్మ కండక్టర్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ బస్సు కండక్టర్ కూడా చాలా సంతోషిస్తాడు. ఆ బస్సు కూడా కండక్టర్ భూతం నుండి విముక్తి అవుతుంది. అందరూ సంతోషంగా వెళ్తారు.